గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో చాయిస్ ఫౌండేషన్ యాన్యువల్ గివింగ్ 2021 కార్యక్రమం జరిగింది. మాస్ మ్యూచువల్ ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సీనియర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, చాయిస్ ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థకు 2 కోట్ల రూపాయల చెక్ను మాస్ మ్యూచువల్ ఫండ్ తరఫున రవి తంగిరాల అందించారు. చాయిస్ ఫౌండేషన్ చిన్నారుల కోసం చేస్తున్న సేవల్ని కపిల్ దేవ్ ప్రశంసించారు. ఈ ఫౌండేషన్ ఇలాగే చిన్నారుల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉండాలన్నారు మూవీ డైరెక్టర్ రాజమౌళి. సతీష్ గారు ఇలా చెప్పినప్పుడు చాయిస్ ఫౌండేషన్లో నేను కూడా పాలు పంచుకోవాలి నేను అప్పుడే అడిగాను ఆయన ఏం చేయాలి నేనేం చేయగలను అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఎక్కువ ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తాయి వాళ్ళు, డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ ఎక్కువ జనాల్లో అవేర్నెస్ ఉంటే అది డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయగలుగుతా అని చెప్పారు. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి చాయిస్ ఫౌండేషన్ చేసిన సెమినార్స్, వెబినార్స్, రకరకాలుగా మాట్లాడడం, తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం అలా చేస్తున్నాం. Very important to have charitable mind. That's very, very important. And I feel we all, God have given us so much. If 5% we give our effort, 5% our love, money to the charity, this world looks so beautiful. It is not, we have to smile. We have to smile with everybody. If we keep on becoming rich and the people around us poor, it's really hurt you. My system, the software will be able to pick up, is it a child at risk or not at risk? So whoever the children are at risk, which is usually 20-25%, so those children only get the test done by the, detailed test done by the child psychologist. The other 80% they don't, because they're all normal. So that's the beauty of this program. And